బంగారం నా ఒంటి మీద ఏం కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పటి నుంచి నెక్లెస్, చెవిదిద్దులు, బంగారపు గాజులు, కాళ్ళకు పట్టీలు వడ్డాను. ఆహా, అందరూ చూసి నన్ను బంగారం అనాలి. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. అడగకుండానే ఇంత బంగారం ఇచ్చావు నాకు. అడగకుండానే ఇన్ని ఇచ్చానంటే అడిగితే ఇంకెంత ఇవ్వాలి బాలిక. కానీ ఒక కండిషన్. ఏంటి దేవుడా? నువ్వు ఏదైనా అడుగు, నేనిస్తాను. కానీ అది బంగారానికి సంబంధించింది అయి ఉండాలి. అలాగే దేవుడా, అలాగే. తతాస్తు. ఇప్పుడు ఏం కోరుకోవాలి? ఇక్కడ అన్ని రకమైన బంగారం ఉంది కదా. దేవుడా, ఫ్యూచర్ లా డిజైన్లు మారుతాయి కదా, అదే బంగారు బిస్కెట్లు అనుకో, నాకు ఇష్టమైన బంగారం చేపించుకోవచ్చు. అందుకే నాకు బంగారు బిస్కెట్లు ప్రసాదించరా దేవుడా. అమ్మమ్మో, తినడానికి క్రీమ్ బిస్కెట్లు దొరకని నాకు బంగారు బిస్కెట్లు దొరికినాయంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అమ్మో, ముందైతే ఈ బిస్కెట్లను దాచి పెట్టుకుందాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. అబ్బబ్బా, ఈ శుభ సందర్భంలో బంగారు కాయలతో వర్షం పడితే ఎంత మంచిగా ఉంటుందో. తల మీద తలంబ్రాలు పడే లోపే బంగారం కోసం బక్క సంపాదించాలనుకున్నా, కానీ నా కాలం కలిసొచ్చి నా తల మీదనే బంగారపు కాయలు పడుతున్నాయి. ఇదంతా నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఏమో. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అన్నట్టు ఇప్పుడు వానిగిట్లు వస్తే నన్ను చూసి ఎంత కుళ్ళుకుంటుందో. ఒక బంగారపు చేయనిద్దామా? ఏమొద్దు, రోజు వార్తలు వార్తలు అని చెప్పి నన్ను మస్తు టార్చర్ పెడుతుంది. ఏమొద్దు, నేనే ఉంచుకుంటా ఈ బంగారం అంతా. ఓ రవళి, ఎక్కడున్నో నువ్వు? ఆ చుట్టూ బంగారం ఏంది? ఇప్పుడు ఈ రవళి మామూలు రవళి కాదు, బంగారు రవళి. దేవుడు నాకు వరం ఇస్తే ఈ బంగారం అంతా వచ్చింది. అవునా? అబ్బో ప్లీజ్ రవళి, మనం ఎంత నా ఫ్రెండ్స్ కదా, నాకు ఒక్క నక్లెస్ ఇయ్యవా ప్లీజ్ ప్లీజ్. ఇస్తా, ఎప్పుడు నన్ను తిడతానే ఉంటావుగా. అబ్బా, అవన్నీ మనసులో ఏం పెట్టుకోకుండా మంచి నక్లెస్ దేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాణి నన్ను బతిమలాడుతుంది. పిచ్చి లేసిందా, అప్పటి నుంచి చూస్తున్నా అట్లనే నవ్వుతున్నా, వార్తలు చదివేదాన్ని లేచి వచ్చినా. అయ్యా, నువ్వేంది వాణి ఇక్కడున్నా? నేనేంటి ఇక్కడున్నా? బంగారం అంత ఏమైంది? నా చేతిలో బంగారు బిస్కెట్లు ఎవరు తీసారు? పడుకొని పగటికరలు అంటే ఆఫీస్ లా ఇట్లానే ఉంటది. అయ్యో వాణి, ఇదంతా కలనా? ఎంత బంగారం ఉన్నదో తెలుసా? కాడ బంగారు నగలు కూడా ఉన్నాయి, బంగారు వర్షం కూడా పట్టది. దేవుడు నాకు బంగారు బిస్కెట్లు కూడా ప్రసాదించండి తెలుసా. హలో, ఇప్పుడున్న బంగారం రేట్లను ఆ దేవుడు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు తెలుసా. తులం 60,000 దాటింది, పరుగో పరుగు అంటుంది. ఇంకా తులం 100,000 రూపాయలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకో ఈమెకట ఫ్రీగానే బంగారం వచ్చిందంట. ఏందో, ఇంకొకసారి కలలో కూడా బంగారం ఫ్రీగా వచ్చింది, అగ్గకొచ్చిందని కలలో నాకు చెప్తున్నా. బ్యాడ్ లక్, అట్లాంటి జీవితం ఉంటే ఎంత మంచిగుండో. కలలాపి ముందు పని చూడు, వార్తలు తీసుకొని రాపో, నేను పోయి వార్తలు చదువుకొని వస్తా. ఇంకా సర్లే, తెస్తాగాని పో. అయినా బంగారం లేదని చెప్పేసి ఏడ్చుకుంటా కూర్చుంటావా? అయినా పెరుగుతున్న బంగారం రేట్లు చూస్తుంటే కొనేటట్టే లేదు, అట్లని నగర లేకుండా కూడా తిరిగేటట్టు లేదు. అందుకే చాలా మంది రోడ్లు గోల్డ్ వేసుకొని మేనేజ్ చేస్తున్నారు. నేను కూడా జప్పను పడాడు కొట్టుకొని రోడ్లు గోల్డ్ పోయి కొనుక్కొచ్చుకుంటా.